చందమామ పుస్తకంలో శిరీష చెప్పే కథ అంతా వీరులే కుంతల దేశం వాడైన అజయుడు అనే యువకుడికి కర్పూర దేశ రాజధాని అయిన ఇందుపురంలో వినయుడు అనే మిత్రుడు ఉన్నాడు ఒకసారి అజయుడు తన సొంత గుర్రాన్ని ఎక్కి మిత్రుణ్ణి చూసేందుకు ఇందుపురం వెళ్ళాడు వినయుడు తన మిత్రుణ్ణి సకల మర్యాదలతో ఆదరించి సాయంత్రం కాగానే రాజధాని వింతలు చూసేందుకు తన గుర్రం మీద అజయుడి వెంట బయలుదేరాడు కొంత దూరం పోయాక వినయుడు గుర్రం వెనకబడింది ముందు పోతున్న అజయుడు తల తిప్పి మా కుంతుల దేశం గుర్రాలు జాతివి చూశావు కదా ఎంత వేగంగా పరిగెత్తుతున్నదో అన్నాడు గర్వంగా వినయుడు చిన్నగా నవ్వి మాకు మేలుజాతి గుర్రాలతో పని లేదు యుద్ధరంగంలో శత్రువును ఎదిరించి పోరాడేటప్పుడు గుర్రాల వేగంతో పని లేదు కదా వెన్నిచ్చి పారిపోయే శత్రువును మేము ఏనాడూ వెంటబడి తరమం మా దేశంలో అంతా వీరులే అన్నాడు మిత్రుడి జవాబుకు అజయుడు ఎంతగానో సంతోషించాడు